రైతు సోదరులకు స్వాగతం. నేను మీ భాస్కర్ రావు. మీరు చూస్తున్నారు గ్రీన్ ఫీల్డ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మిరపలో వచ్చే నల్ల తామర పురుగు మరియు ఎర్రనల్లి తెల్లనల్లి టూ స్పాటెడ్ అంటే రెండు మచ్చలు కలిగిన నల్లిని ఎలా నివారించుకోవాలి, ఈ నల్లి వల్ల మనకి మొక్క ఎలా కనిపిస్తుంది దాని గురించి తెలుసుకుందాం. ఈ నల్లి ఆశించటం వల్ల మొక్క ఈ చిగుర్లు అంటే కొత్తగా వచ్చే చిగుర్లు మాడిపోయి కాలిపోయినట్టు ఉంటాయండి. దీని నివారణ కోసం ఏమేమి మందులు వాడుకోవాలి దాని గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. రైతు సోదరులు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి. దయచేసి మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. దయచేసి రైతు సోదరులు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాతావరణ పరిస్థితుల వల్ల మిరపలో తామర పురుగు, నల్ల తామర పురుగు, ఈ మైట్స్ అంటే ఎర్రనల్లి తెల్లనల్లి మరియు రెండు చుక్కల నల్లులు ఆశించే అవకాశం చాలా ఎక్కువగా ఉందండి. వీటి నివారణ కోసం ఈరోజు రెండు జంట మందుల గురించి తెలుసుకుందాం. అందులో మొదటిది ఓబెరాన్. ఓబెరాన్కి కాంబినేషన్గా బీఏఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళ ఎక్స్పోనస్, ఇవి రెండు మందుల గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ యొక్క ఎక్స్పోనస్ స్ప్రే చేసుకోవడం వల్ల మిరపలో వసించే నల్ల తామర పురుగు, తామర పురుగు ఇటువంటి రసం పీల్చే పురుగులని ఇది సమర్థవంతంగా నివారిస్తుందండి. ఈ మందు ఎకరానికి వచ్చేసరికి 34 ml మాత్రమే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. తామర పురుగులు మరియు నల్ల తామర పురుగులు వీటితో పాటు ఈ మైట్స్ని కంట్రోల్ చేసుకోవడానికి అంటే ఎర్రనల్లి తెల్లనల్లి టూ స్పాటెడ్ స్పైడర్ మైటు ఇలాంటి వాటిని నివారించుకోవడానికి దీంతో పాటుగా మనం బేయర్ కంపెనీ వారి ఓబెరాన్ కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ఒకేసారి ఈ నల్లి తామర పురుగుల బారి నుంచి మిరపతోటని కాపాడుకోవచ్చు. ఇప్పుడు ఓబెరాన్లో ఉండే టెక్నికల్ ఏంటి, అది ఎలా పనిచేస్తుంది దాని గురించి తెలుసుకుందాం. దాని డోసేజ్ ఎంత, దాని ఖరీదు ఎంత ఉంటుందో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ మిరపతోట వచ్చేసరికి ఓబెరాను మరియు ఎక్స్పోనస్ తగిన పాళ్ళలో కలుపుకొని స్ప్రే చేసుకున్న తోట అండి. ఎక్కడా కానీ ఆకు ముడత కానీ, నల్లి కానీ, నల్ల తామర పురుగు కానీ లేదు. కాపు కూడా చూడండి ఎలా వచ్చిందో, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అండి. ఈ జంట మందులు వీటి రెంటిని తగిన పాళ్ళలో కలుపుకొని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఓబెరాన్ అనే మందులో స్పైరోమెస్పిన్ 240 SC రూపంలో ఉంటుంది. అంటే 22.9% ఇందులో ఈ మందు టెక్నికల్ ఉంటుందండి. దీన్ని స్ప్రే చేయటం వల్ల మిరపపై ఆశించే ఎర్రనల్లి తెల్లనల్లి టూ స్పాటెడ్ నల్లి ఈ రెండు కూడా ఈ మూడింటిని ఇది సమర్థవంతంగా నివారిస్తుంది. ఈ మందు యొక్క డోసేజ్ విషయానికి వస్తే 0.3 ml 1 లీటర్ నీటికి కలుపుకోవాలి. అంటే 20 లీటర్లు ట్యాంక్కి వచ్చేసరికి మీరు 6 ml కలుపుకొని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మందు స్ప్రే చేసినట్లయితే మిరప పంటలో వచ్చే ఎర్రనల్లి, పచ్చనల్లి, తెల్లనల్లి మరియు డబుల్ స్ప్రాటెడ్ స్పైడర్ మైటు, రెడ్ స్పైడర్ మైటు, వైట్ మైట్లు ఇవన్నీ నివారించబడతాయండి సమర్థవంతంగా. ఈ ఎక్స్పోనస్ అనే మందు ఎకరానికి 34 ml, ఈ ఓబెరాన్ అనే మందుని లీటర్ నీటికి 0.3 ml అంటే ఒక 20 లీటర్ల ట్యాంక్ వచ్చేసరికి 6 ml వేసుకొని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఓబెరాన్ మందు యొక్క ధర విషయానికి వస్తే 100 ml వచ్చేసరికి 550 నుంచి 600 రూపాయల వరకు ఉంటుంది. బేయర్ వారి ఓబెరాన్ అనే మందుని ఓపెన్ మార్కెట్లో దొరకని పక్షంలో డిస్క్రిప్షన్లో మీకు లింకులు ఇస్తానండి. అందులో ఒకటి అమెజాను, రెండు
బిగ్ హార్ట్ ఈ రెండు మందుల యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి ఆర్డర్ చేసుకొని రైస్ సోదరులు పొందవచ్చు. ఈ రెండు పురుగు మందుల్ని మీరు సాయంత్రం వేళల్లో స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలని పొందవచ్చు. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు జై జవాన్, జై కిసాన్, జై హింద్.